అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఆఫీస్లో ఉన్నప్పుడు నాకు ఫోన్లు చేశారు మన వాళ్ళు. నేను వివరణ తీసుకునేకి సీఏ గారికి కూడా ఫోన్ చేయడం జరిగింది. వన్ టౌన్ సీఏ గారు ఫోన్ చేస్తే, లేదు సార్ ఇది ఓన్లీ పీస్ మీటింగ్ లెక్క, సార్తో ఎస్పీ గారితో ఇంటరాక్షన్ ఉంటుంది, అంతకుమించి ఏమి ఉండదు, మాకు ఇన్ఫర్మేషన్ అదే వచ్చింది, అంతకుమించి ఏం లేదు అని చెప్పినారు. సరే సార్, వాళ్ళంతా పెద్దవాళ్ళు, ఆటోలలో పంపిస్తే బాగుండదు అంటే, లేదు సార్ నా వెహికల్లో పంపిస్తాను అని ఆడి వరకు చెప్పడం జరిగింది. ఫైన్. తర్వాత ఇమీడియట్గా డైవర్ట్ చేసి డిటిడిసికి తెలియకుండా మన వాళ్ళని అంతా ఆడికి తీసుకుపోయినారు. అప్పుడు వరకు మా వాళ్ళకి అర్థం కాలేదు, డిటిడిసి అంటే అందరికీ తెలిసిందే, డిటిడిసి అనేది ఆడ తీసుకోపోతే వాంచుతారు, బూతులు మాట్లాడతారు, అమ్మనా బూతులు తిడతారు అనేది తెలుసు అనమాట. అందుకనే దిగేయకపోతాము. ఇంకా ఇది ఇది మనకు సంబంధించింది కాదు, మన మీద కేసులు లేదు. ఏదంటే దిగేయకపోతే ఆ డ్రైవర్ కూడా ఏదో చాలా హెచ్చరించినాడు, నువ్వు దిగినావు అంటే నీ కథ చూస్తాను అది ఇది అని చెప్పినాడు. సరే, అయినా పాపం మా వాళ్ళు నీట్గా పోయినారు. ఆడ ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడు. ఎవరు? ఆదినారాయణ రెడ్డి అనే వ్యక్తి. ఈరోజు యాక్షన్ నీ మీద గ్యారంటీ ఉంటుంది, నువ్వు గుర్తుపెట్టుకో, నేను రికార్డ్ చేసుకో, నీ మీద యాక్షన్ గ్యారంటీ ఉంటుంది. నా అమ్మనా బూతులు తిడతావా నువ్వు మా వాళ్ళని? ఏం చేసినారా నువ్వు అమ్మనా బూతులు తిట్టేకి? కొడతావా? ఏమిటి కొడతావు? ఏం చేసినారు? కాన్స్టిట్యూషన్లో రాసిందా నీ కొట్టమని చెప్పి? నీ కథ చూస్తాం, చూడు. యు ఆర్ గోయింగ్ టు బి సస్పెండెడ్ విత్ ఇన్ నో టైం. ఈడ ఎస్పీ గారికి ఆయన తెలియకుండా, సీఏ గారికి తెలియకుండా ఇది వేరే సెటప్ అనమాట. మాకు ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది, చాలా తొందరపాటు బయటపడినారు వాళ్ళు. ఇప్పుడు ఏం తెలుసా, వైఎస్ఆర్సిపి వాళ్ళు ఇక్కడ సీఏలకి సంబంధం లేకుండా, ఎస్పీ గారికి సంబంధం లేకుండా ఏదో చెయ్యాలని చూశారు. ఇప్పుడు బయటపడిపోయింది అనమాట ఏం చేస్తున్నారు ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది. సో ఖచ్చితంగా ఆదినారాయణ రెడ్డి పైన యాక్షన్ ఉంటుంది. ఎలక్షన్ కమిషన్ వాళ్ళని సస్పెండ్ చేసేంతవరకు వదలను, హైకోర్టుకు పోతా. ఈరోజే ఆల్రెడీ ఎస్పీ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, ఆయన కూడా రివ్యూ తీసుకొని యాక్షన్ తీసుకుంటానని చెప్పడం జరిగింది. తర్వాత ఈ స్టెప్ బై స్టెప్ ఎలక్షన్ కమిషన్ కూడా వివరణ అడిగితాము, వాళ్ళపైన సస్పెన్షన్ ఏ చేయకపోతే మాత్రం హైకోర్టుకి పోయి యాక్షన్ తీసుకోమని చెప్తాం. ఇది చాలా అన్యాయం అండి, ఎందుకంటే మా కుటుంబం అనేవాళ్ళు ఎప్పుడు కూడా ఎవరు జోలికి పో, అట్ ద సేమ్ టైం మా జోలికి వస్తే మాత్రం మేము వదలం, అది కూడా క్లారిటీగా చెప్తున్నాను. వి నెవర్ గో ఆఫ్టర్ ఎనీ వన్, బట్ మా పైకి వస్తే మాత్రం మేము వదలం అని అనుకుంటున్నాను. ఎందుకంటే సార్ చెప్తున్నారు మిస్అండర్స్టాండింగ్, నేను చెప్పిండేది ఒకటి చేసిండేది ఒకటి అని క్లారిటీ చెప్తున్నారు ఆయన. ఎస్పీ గారు అయితే ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటా తర్వాత ఐ విల్ ఇన్ఫార్మ్ కన్సర్న్ పీపుల్, ఐ విల్ రివ్యూ అండ్ టేక్ యాక్షన్ అంటున్నారు ఆయన. లేకపోతే అపాయింట్మెంట్ కూడా ఇచ్చేవాళ్ళు కాదు. అపాయింట్మెంట్ ఇచ్చారు, నేను అడిగిన వెంటనే సార్ ఫస్ట్ లెటర్స్ మీట్ ఎస్పీ అన్నాను. ఎస్పీతో కనుక్కొని కానీ మనము యాక్షన్ ప్లాన్ తీసుకోలేమని చెప్పినాం. సో ఎస్పీ గారితో కనుక్కున్నాం, ఆయనకు తెలియకుండా ఎక్కడో కమ్యూనికేషన్ గ్యాప్ అయిందనేది ఆయన ఒక క్లారిటీ ఇచ్చారు. ఎట్లా? అంతే కదా, అధికార పార్టీ వాళ్ళు ఇప్పుడు సపరేట్ సెటప్ పెట్టారు ఇది. ఇప్పుడు మీకు ఎఫ్బి సోషల్ మీడియాకి అంతకుముందు అది సపరేట్ ఉండే డిపార్ట్మెంట్, దాన్ని తెచ్చి ఇంటెలిజెన్స్ దాని కింద పెట్టేసి వాళ్ళకి థర్డ్ డిగ్రీ ఫోర్త్ డిగ్రీ ఉంటాయి షేర్లు చేస్తా, లేకపోతే సిఐడి కేసులు పెట్టడం, అసలు సపరేట్ సబ్జెక్ట్స్. ఇక్కడ ఏమంటున్నా అంటే సబ్జెక్టులు చేయాల్సిన వాళ్ళకి కాకుండా వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి వేరే డిపార్ట్మెంట్లో పెట్టేసి ఇది ఒక కుట్ర తరా చేస్తున్నారు. ఆ కుట్ర ఇప్పుడు బయటపడింది కాబట్టి మాకు ఒక క్లారిటీ ఉందన్నమాట. సో ఖచ్చితంగా ఆదినారాయణ రెడ్డి పైన యాక్షన్ ఉంటుంది, రాసి పెట్టుకోండి. వి విల్ నాట్ లీవ్ హిమ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.